దిస్ ఈస్ వెంకీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐస్ ఎలా తయారవుతుందో మీకు తెలుసా? తెలియకేం, నీటిని అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలో చల్లబరిస్తే ఐస్ తయారవుతుంది. ఇండ్లలోనైతే, ఫ్రిడ్జుల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో అయితే శీతలీకరణ గదులు, యంత్రాలను వాడి ఐస్ను తయారు చేస్తారు. ఇదంతా సరే. ఇప్పుడంటే మనకు అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన యంత్రాలు అందుబాటులో ఉండబట్టి ఐస్ త్వరగా తయారవుతుంది. అలా చేసుకోగలుగుతున్నాం. కానీ ఒకప్పుడు ఇలాంటి యంత్రాలు లేనప్పుడు ఐస్ని ఎలా తయారు చేసుకునేవారో, ఆయా పదార్థాలను రోజుల తరబడి ఎలా నిల్వ చేసుకునేవారో మీకు తెలుసా, తెలీదా? అయితే ఆ కథాకమామిషు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 1828లో మన దేశంలో అలహాబాద్లో ఉండే ప్రజలు వినూత్న పద్ధతిలో ఐస్ను తయారు చేసుకునేవారు. వారు కుండల్లో నీటిని నింపి ప్రత్యేకంగా తయారు చేసిన పొలం మడుల ద్వారా కొన్ని నిర్మాణాల్లో ఆ కుండలను ఉంచేవారు. దీంతో వాటిలో ఐస్ తయారయ్యేది. ఇక ఈజిప్షియన్ల విషయానికి వస్తే, వారు పురాతన కాలంలో మట్టితో తయారు చేసిన జార్ల వంటి పాత్రల్లో మరుగుతున్న నీటిని నింపి ఆ పాత్రలను ఇంటి పైకప్పుపై ఉంచేవారు. ఆ ఈజిప్షియన్లకు బానిసలుగా పనిచేసే వ్యక్తులు రాత్రిపూట జార్ల వద్ద ఉన్న వాతావరణాన్ని తేమగా ఉంచేవారు. దీంతో తెల్లవారేసరికి ఆ పాత్రలో ఐస్ తయారయ్యేది. పర్షియన్లు తమ ఆహార పదార్థాలను ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచుకునేందుకు గాను యాక్చల్ అని పిలువబడే గాదెల వంటి నిర్మాణాలను చేపట్టేవారు. ఈ క్రమంలో కోల్డ్ స్టోరేజ్ విధానాన్ని మొదటగా ఉపయోగించింది కూడా వీరేనని చరిత్రకారులు చెబుతున్నారు. రోమన్లు, గ్రీకులు, యూదులు, పర్షియన్లలాగే పలు నిర్మాణాలను చేపట్టారు. కానీ వారు వాటి ద్వారా ఆహార పదార్థాలను కాక పానీయాలను ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకునేవారు. దాదాపు 1800వ సంవత్సరం తర్వాత వాణిజ్యపరంగా ఐస్ను తయారు చేయడం మొదలుపెట్టారట. ఈ క్రమంలో కొందరు గడ్డకట్టిన నదులు, సరస్సుల నుంచి మంచుగడ్డలను సేకరించి వాటిని గడ్డి వంటి సాధనాల ద్వారా నిల్వ చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారట. అనంతరం న్యూజిలాండ్కు చెందిన ఫ్రెడరిక్ ట్యూడర్ అనే వ్యక్తి ఐస్ను తయారు చేయడం మొదలుపెట్టి దాన్ని మొదట కరీబియన్ ద్వీపాలకు ఎగుమతి చేసేవాడట. అనంతరం అతను ఐస్ను ఇండియాకి కూడా పంపేవాడట. 1830 నుండి 40 సంవత్సరంలో మంచు వ్యాపారం మరింత విస్తరించింది. ఎగుమతులు ఇంగ్లాండ్, భారతదేశం, దక్షిణామెరికా, చైనా మరియు ఆస్ట్రేలియాకు చేరుకున్నాయి. వెన్హామ్ ఐస్ వంటి బ్రాండ్ పేర్లు లండన్లో ప్రసిద్ధి చెందాయి. ఏదేమైనా, మంచు వాణిజ్యం యుఎస్ యొక్క తూర్పు తీరంలో పెరుగుతున్న నగరాలకు సరఫరా చేయడం, మిడ్వెస్ట్ అంతటా వ్యాపారాల అవసరాలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. 1870 తర్వాత యుఎస్ మంచు ఎగుమతులు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో నార్వే ప్రధాన పాత్ర పోషించింది. ఇంగ్లాండ్ మరియు జర్మనీలకు పెద్ద మొత్తంలో మంచును నార్వే రవాణా చేసింది. మిలియన్ ఒక్కొక్కటి కృత్రిమ సరస్సుల నెట్వర్క్లో గీయడం ద్వారా నార్వే సంవత్సరానికి మిలియన్ టన్నుల మంచును ఎగుమతి చేసింది. కృత్రిమంగా ఉత్పత్తి చేయబడిన మొక్కల మంచు మరియు యాంత్రికంగా చల్లగా ఉండే సౌకర్యాల రూపంలో పోటీ నెమ్మదిగా పెరిగింది. సహజ మంచు భద్రతపై కూడా ఆందోళనలు పెరిగాయి. కలుషితమైన, అపరిశుభ్రమైన సరస్సులు మరియు నదుల నుండి మంచు ఉత్పత్తికి సంబంధించిన నివేదికలు మొదట యుఎస్లో 1870ల నాటికి వెలువడ్డాయి. బ్రిటిష్ ప్రజారోగ్య అధికారులు నార్వేజియన్ మంచు సాధారణంగా అమెరికన్ మంచు కంటే చాలా స్వచ్ఛమైన, సురక్షితమైనదని విశ్వసించేవారు. కానీ 1904లో వచ్చిన నివేదికలు ఈ మంచు రవాణా సమయంలో కలుషితమయ్యే ప్రమాదాన్ని గుర్తించాయి. ఐస్ను వాణిజ్యపరంగా తయారు చేయడం అప్పటి నుంచి ప్రారంభమైన నేటి వరకు ఆ వ్యాపారంలో అనేక మార్పులు వచ్చాయి. దీనికి నూతన టెక్నాలజీ కూడా తోడుకావడంతో ఇప్పుడు మనం కేవలం కొద్ది క్షణాల్లోనే సొంతంగా ఐస్ను తయారు చేసుకోగలుగుతున్నాం. అదండి ఐస్ కథా కమామిషు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.